of Hope Ministries. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దైవకృపాను టీవీ కార్యక్రమమును చూస్తున్న బేతేలు సహవాసమునకు, టీవీ ప్రేక్షకులకు, మరియు ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ క్రీస్తునందు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26:3 చదువుకుందాం. బుక్ ఆఫ్ యెషయా chapter 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొననో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొననో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు అనే మాటలు ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి తెలియజేస్తున్నారు. ప్రిలరా, దేవుడు మనకు శాంతిని అనుగ్రహించేవాడుగా, దేవుని కాపుదల మనకు క్షేమమునిచ్చేదిగా, దేవుని యొక్క కాపుదలలో ఉన్న మనందరికీ సమాధానము కలుగుతుందని ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాక్య భాగముల నుండి పూర్ణ శాంతి గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. పర్ఫెక్ట్ పీస్. చాలామంది ప్రిలరా శాంతి కొరకు ప్రయాసపడుతున్నారు. 1 లేదా 2-3 గంటలు ప్రయాసపడి ఆ కొన్ని గంటల శాంతి కొరకు వారి ధనాన్ని వెచ్చిస్తూ అందులోనే మరి శాంతి ఉందనుకుని చాలామంది పాపములో పడుతూ ప్రిలరా వారి జీవితాన్ని అశాంతికి గురి చేసుకుంటున్నటువంటి ఈ దినాలలో ఈ వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేసి ఆత్మీయముగా బలపరచాలని ప్రభు పేరట దేవుని సేవకునిగా మరి మీకు తెలియజేస్తున్నాను. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదునని గొప్ప వాగ్దానము ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రిలరా, అనేక మంది మరి శాంతి కొరకు చాలామంది మనుషులను ఆశ్రయించి వారు ఉన్నారు. డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్స్ కొరకు, మరి లాయర్స్ దగ్గర, మరి కొన్ని పార్టీల తరఫున వారి సమయాన్ని వెచ్చించి అనేక మంది వారి శాంతి కొరకు ప్రయాసపడేవారు, సమాధానం కొరకు కనిపెట్టేవారు నేటి దినాల్లో మనకు కనిపిస్తున్నారు. అయితే ప్రిలరా, పరిశుద్ధ గ్రంథము యోహాను శుభవార్తలో 14:27 ఈ రీతిగా మరి వ్రాయబడింది. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప వాగ్దానము మనకు ఇవ్వబడింది. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, సమాధానమును దేవుడిస్తానని వాగ్దానం ఇచ్చారు. ప్రిలరా, లోకం ఇచ్చేది శాంతి కాదు. ఒకవేళ అదే శాంతి అయితే గనక సమాధానము కొరకు శాంతిని పొందుటకు అనేక మంది మరి ప్రయాసపడాల్సినటువంటి అవసరత ఉండేది కాదు. కానీ యేసు ప్రభువారు చక్కగా మనకు తెలియజేస్తున్నారు, లోకం ఇచ్చినట్టుగా కాదు, కానీ నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ శాంతి కొరకు దేవుని సన్నిధిలో మన మనస్సును ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు తన శాంతిని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ప్రిలరా, మన దేవుడు మన పక్షముగా ఎల్లప్పుడూ పోరాడువాడుగా, ఆయన క్షేమమును మనకు అందించేవాడుగా, మనకు సంరక్షకుడుగా దేవుడు, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, ఇమానుయేలైనటువంటి దేవుడు. దేవుడు మనకు నిత్యము తన సన్నిధిని తోడుగా ఉంచేవారు గనక మన మనస్సును ఆయన మీద ఆనుకునేలాగా మన ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకోవాలి. ఈ అంశమును మరొక విధముగా మరి మీతో నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మత్తయి శుభవార్త 9:20 ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. పిల్లరా, చదవబడిన లేఖన భాగంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. తన మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే నేను బాగుపడుదునని అనుకుంది. తన మనసులో అనుకున్న ఆలోచన, తన అభిప్రాయము, తన మనస్సును దేవుని సన్నిధిలో దృఢపరుచుకున్నటువంటి ఈ సంఘటన మనందరికీ కూడా గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తుంది.
ఎందుకనంటే 12 సంవత్సరాల నుండి ఆ స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. తనకున్నటువంటి సంపాదన అంతా కూడా ధారపోసి తనకు స్వస్థత కలుగుతుందేమోనని ప్రయాసపడింది. కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరి ద్వారా కూడా ఆమెకు స్వస్థత కొంచెమైనను లేదు. ఆమెకున్నటువంటి బలహీనత రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. ప్రిలరా, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాలు ఆ బలహీనతలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి స్త్రీలో తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. యేసయ్య వస్త్రము మాత్రము ముట్టినా చాలు, నేను బాగుపడదును, నేను స్వస్థత పొందుకుంటాను, నేను అనారోగ్యము నుండి విడిపించబడతాను, దేవుని స్వస్థత నాకు దొరుకుతుందని యేసునందు విశ్వాసం ఉంచింది ఆమె తన మనసులో అనుకుందంట. ఈ మంచి ఆలోచన తన మనస్సును దేవుని సన్నిధిలో నిర్ణయించుకుంది కాబట్టి ఆమెకున్నటువంటి బలహీనతలో నుండి స్వస్థత పొందడానికి నజరేయుడైన యేసయ్య నిశ్చయముగా అతడు మన రోగములను భరించిన దేవుడు గనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది గనుక యేసయ్య వస్త్రపు చెంగు ఆమె ముట్టగానే ఆమె స్వస్థత పొందుకుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవని మనసు ఆయన మీద అనుకుంటుందో, ఎవని మనసు ఆయన శక్తిని ఆశ్రయిస్తుందో, పిల్లరా, వారి పాదములకు రాయి తగలకుండా, ఏ కీడు వారి గుడారమును సమీపించకుండా క్షేమమునిచ్చే దేవుడు ప్రభు అంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ఎంత గొప్ప దేవుడండి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. గాడ్ ఈజ్ అవర్ ఎల్షడాయ్, ఆల్మైటీ గాడ్. పిల్లరా, ఎవని మనసు అయితే దేవుని సన్నిధిలో నిశ్చయముగా ఆయనను కలిగి ఉంటుందో వారికి దేవుడు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తానని ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేయబడింది. ఎందుకనంటే దేవుడు ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి మనలను తప్పించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రతి శోధన నుండి ఆయనను మనము ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. అది ఎటువంటి బలహీనత అయినా కావచ్చు, ఎటువంటి అనారోగ్యమైన కావచ్చు, ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ప్రియులారా, ప్రభువుని ఆశ్రయించగలిగిన వారు ప్రతి విధమైన అననుకూల పరిస్థితులలో దేవుని వైపుకు వారి మనస్సును త్రిప్పగలిగిన వారు అద్భుత కార్యాలను చూస్తారు. పరిశుద్ధ గ్రంథములు ఎంతోమంది భక్తులు ప్రియులారా వారి జీవితములు ఎదురైనటువంటి అననుకూల పరిస్థితులలో, ప్రమాదములలో, అనారోగ్యములో దేవుని సన్నిధిలో వారు మనస్సు నిలిపినప్పుడు వారు దాని నుంచి తప్పించబడ్డారు, గొప్ప విడుదలను పొందుకున్నారు. ప్రియులారా, మన మనస్సును ప్రభు సన్నిధిలో దృఢపరచుకోగలిగితే నిశ్చయముగా మనకు పూర్ణ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లోకం ఇచ్చినట్టుగా కాదు, కానీ నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను. దేవుని శాంతి మనకు పరిపూర్ణమైన ఆనందమును కలుగజేస్తుంది. దేవుని సమాధానము మనకు సంతోషమును కలుగజేస్తుంది. ప్రియులారా, కుటుంబంలో సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారికి, సంఘములో సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వారికి గొప్ప వాగ్దానము ఇక్కడ ఇవ్వబడింది. ఎవని మనసు ఆయన మీద అనుకుంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడు ఆయన. చాలామంది మనుషులు దేవుని మీద ఆధారపడుతున్నారు, కానీ వేరే వారి మీద వారి మనస్సును ఉంచుతున్నారు. మన హృదయములను మనము దేవుని వైపుకు త్రిప్పితే గొప్ప కార్యాలను ప్రభు మన జీవితంలో చేస్తాడు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ సమాధానము లేనిదానిగా, నెమ్మది లేనట్టుగా ఆమెను మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్యను ముట్టితే చాలు, నేను బాగుపడతానని తన మనస్సును ఆయన మీద ఉంచింది. గొప్ప స్వస్థత ఆమె పొందుకుంది. మన బలహీనతలో ప్రభునందు మన విశ్వాసం ఉంచగలుగుతున్నామా? మన యొక్క భయములో దేవునిని ఆశ్రయించగలుగుతున్నామా? ప్రతి విధమైన భయము నుండి యేసు మనలను విడుదల చేయగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 9:22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ ప్రతి భయము నుండి విడుదల కలగడానికి యేసు ప్రభు వారు స్పష్టముగా తెలియజేస్తున్న మాట ధైర్యముగా ఉండుము. కొన్ని పరిస్థితులలో మనము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, శాలరీ సరిపోనప్పుడు, ఇల్లు ప్రారంభించి దాన్ని కట్టలేనప్పుడు,
పిల్లరా బిడలను చదివించుటకు, బిడలకు వివాహాలు చేయడానికి కుటుంబంలో సంఘములు ఎదురవుతున్న అనేకమైన పరిస్థితులను బట్టి భయము మనలను ఆవరిస్తున్నప్పుడు యేసు మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి నీవు ధైర్యముగా ఉండు, ఎందుకంటే నీకు పూర్ణ శాంతిని ఆయన అనుగ్రహించగల సమర్థుడైన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆ స్త్రీని చూసి, కుమారి ధైర్యముగా ఉండము, ఎంతో భయపడుంటుంది ఆమె. ఎంతోమంది ఆమెను చిన్న చూపు చూసిన వారు ఉంటారు. 12 సంవత్సరాల నుండి అనుభవించిన బాధను, ఆ భయమును యేసు గ్రహించారు కనుక ఆయన పై వస్త్రము ముట్టినప్పుడు ఆమెను చూసి యేసు ప్రభు వారు అంటున్నారు, ధైర్యముగా ఉండు. ఈరోజు వరకు ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, దేవుని యొక్క మాటలను బట్టి ప్రభు సేవకునిగా మిమ్మల్ని బలపరచడానికి ప్రభు చక్కటి అవకాశం ఇచ్చారు. ధైర్యముగా ఉండుము. దేవుడు నీ పక్షముగా పోరాడే దేవుడు. ఆయన మనలను అనాథలనుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అరచేతులలో మనలను చెక్కుకున్నటువంటి దేవుడు కనుక మనుషులను ఆధారము చేసుకొని, నీ కష్టార్జితమును ఆధారము చేసుకొని, మీ జ్ఞానమును ఆధారము చేసుకుని, ఒకవేళ బాధతో భయముతో సమాధానము లేక కుమిలిపోతున్న వారికి, భయముతో బాధపడుతున్న వారికి యేసు ప్రభు వారు గొప్ప అవకాశం ఇస్తున్నారు. మీరు ధైర్యముగా ఉండండి. ఆయన ప్రజలందరినీ ధైర్యపరిచే దేవుడు. అనేక మంది మనల్ని భయపెడుతుంటారు. కొన్ని పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉంటాయి. అపవాది మనలను భయపెడుతూ ఉంటాడు. ఏమాత్రము దేవుని పిల్లలు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీలోనున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. జీసస్ ఈజ్ ద నేమ్ అబోవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కన్నా పైన ఉన్నటువంటి నామము మన యేసయ్య నామము. యేసును ఆశ్రయించు వారికి పురిలరా బాధలు కష్టాలు ఉండవు అని కాదు, కానీ వాటన్నిటి నుండి నిన్ను విడిపించే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో మనము గమనిస్తే, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కనుక మన దేవుడు రక్షించేవాడని, మన ప్రార్థన ఆలకించేవాడని, ఆపదలో నుండి మనలను విడిపించే దేవుడని పిల్లరా దేవునిని ఆశ్రయించినప్పుడు మనలను శాంతి సమాధానమునిచ్చి బలపరిచే దేవుడని యేసునందు మనము మన మనస్సును నిలపాలి. మన మనస్సును ఆయన వైపుకు ఉంచినప్పుడు దేవుని యొక్క సమాధానంతో మనం నింపబడతాం. అనేక మంది ప్రజలు వారి జీవితంలో ఎదురవుతున్న విపరీతమైన అనుభవాలను బట్టి భయపడుతున్నారు. ఎలా నేను ఈ కుటుంబమును ముందుకు నడిపించాలి, ఏ రీతిగా నేను మరి ఈ పరిస్థితి నుండి బయటికి రాగలను, ఎలా నా బిడ్డలను ప్రయోజకులుగా నేను చేయగలను, అనారోగ్యంతో కృంగిపోతున్నావా, ఆర్థికమైన లోటును కలిగి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా, యేసును ఆశ్రయిస్తే, దేవుని మీద మన మనస్సును నిలపగలిగితే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనలను ముందుకు నడిపించే దేవుడు, మనకు సహాయమును అనుగ్రహించే దేవుడు. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ యేసునందు ఆమె మనస్సునుంచింది. తన జీవితంలో ఎన్నడూ లేని శాంతి సమాధానము అనుభవించగలుగుతుంది. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మన మనస్సు పిల్లరా దేవుని మీద నిలపడం ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు. మనసు చాలా ప్రధానమైంది. ఎందుకంటే అనేకమైన ఆలోచనలు, అనేకమైనటువంటి నిర్ణయాలు, అనేకమైనటువంటి బాధలు కష్టాలు ఈ మనస్సులో దాగి ఉంటాయి. కనుక మన మనస్సును దేవుని మీద నిలపడం, ఆయన మీద ఆనుకోవటం చాలా సాధన చేస్తే కానీ మనము మన మనస్సును ప్రభు మీద నిలపగలం. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది హృదయము కనుక దానిని మనము భద్రముగా కాపాడుకొని ఈ మనస్సును ప్రభు మీద మనము నిలపాలి. మనము ప్రాక్టీస్ చేయాలి. సాధన చేస్తే కానీ మన మనస్సును దేవుని మీద నిలపలేము. శాంతి సమాధానము కొరకు ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభవార్త, యేసునందు మీ మనస్సును నిలపండి. ఈరోజు వరకు అనేకమైన పరిస్థితులను ఆశ్రయించి, అనేక మందిని సహాయం కొరకు సమాధానం కొరకు సంప్రదించి పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో, ధనమంతా వ్యయం చేసుకుని నీ సమయమంతా వృధా చేసుకుని నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రభు అయిన యేసు మాటలను జ్ఞాపకం చేసుకుందాం.
ధైర్యముగా ఉండము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభునందు మన విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. మనము ఆయన యందు, దేవుడు మన యందు నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తాం, ఆశీర్వదించబడతాం. దేవుని బిడలు ప్రిల్లారా, అన్ని రంగాలలో అన్ని పరిస్థితులలో మనము ఆశీర్వదించబడాలనంటే ఆయన మన యందు నిలిచి ఉండాలి, మనము ఆయన యందు నిలిచి ఉండాలి, మన మనస్సును ఆయన యందు నిలపాలి. దేవుని సన్నిధిలో మనసు ఉంచడం అంటే ఆరాధనకు వెళ్ళి రావడము కాదు, కానీ మన యొక్క ప్రతి అననుకూల పరిస్థితులలో కూడా యేసునందు మన విశ్వాసం ఉంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడని విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళిపోవడం, ఆ రీతిగా ఉన్నప్పుడు శాంతి సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజున మీరు కూడా మీ మనసులో మీ హృదయములో అనుకోనండి, దేవుని శక్తిని ఆశ్రయిస్తే, వాక్యమును మనము నమ్మగలిగితే, ఈ వాగ్దానమును మనము స్వాధీనపరచుకుందాము. ప్రైజ్ ద లార్డ్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ప్రిల్లారా, యెహెజ్కేలు గ్రంథము 18:32 మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుని యొక్క ప్రవక్త యెహెజ్కేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రిల్లారా ఒక గొప్ప సత్యాన్ని మరొకసారి ప్రకటన చేస్తున్నారు. వారందరిలో ఒక అభిప్రాయం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ప్రిల్లారా వారి పూర్వీకులు, వారి పితరులు, వారి తండ్రులు చేసినటువంటి దోషాలను బట్టి, పాపమును బట్టి ఆ సంతానమంతా మరి శాపమును అనుభవిస్తున్నారు అని అనుకుంటున్నారు. అందుకని అక్కడ ఒక సామెత కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చదరే అనే మాట మనకు అనిపిస్తూ ఉంది. పిల్లరా, ఇలాంటి అభిప్రాయం కలిగిన మనుషులకు ప్రవక్త అయిన యెహెజ్కేలు ఒక చక్కటి సత్యాన్ని తెలియజేస్తున్నాడేమనంటే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు, పాపములో జీవించే వారిని బట్టి ప్రభువు సంతోషించేవాడు కాదు. కనుక చేసినటువంటి ప్రతి అపరాధమునకు వారి మరణమును తప్పించడానికి దేవునికి సంతోషము. పాపి తన పాపమును బట్టి నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారనే సత్యము, ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునై ఉన్నది. కనుక ప్రవక్త అయిన యెహెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, మీ పాపమును విడిచి మీ మనస్సును మార్చుకొని ఈ మరణమును మీరు పొందకుండా ఉంటే దేవుడు సంతోషిస్తాడు, కనుక మీ మనస్సును త్రిప్పుకొనండి, లోకము నుండి, శాపము నుండి, పాపము నుండి, విగ్రహారాధన వైపు నుండి, ప్రతి విధమైన అపవిత్ర కార్యముల నుండి మీ మనస్సును దేవుని వైపుకు త్రిప్పండి, అప్పుడు మీరు మరణము నుండి తప్పించబడతారు. ప్రైజ్ ద లార్డ్. గొప్ప వాగ్దానము, దేవుని యొక్క సంతోషము ఎక్కడ మనం చూడగలమంటే మన మనస్సును ఆయన వైపుకు త్రిప్పినప్పుడు. కొంతమంది దేవుడు నాకు ఇస్తే నేను కూడా దేవునికి ఇస్తానండి, ప్రభు నాకు ఈ సహాయం చేస్తే నేను కూడా దేవుని సన్నిధిలో నేను చేస్తానండి అంటూ ఉంటారు. కాదండి, దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఇస్తే అందులో గొప్పతనం ఏముంది? మనకు ఉన్న దానిలోనే, దేవుడు మనకు కలుగజేసిన దానిలో నుండి దేవుని పరిచర్య కొరకు మనము సహకరిస్తే ప్రభు సన్నిధిలో నీకు మెప్పు కలుగుతుంది, ఆయన ఆశీర్వాదము సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక పేద విధవరాలు దైవజనుడికి ఒక్క పూట భోజనం పెట్టింది. సమృద్ధిలో నుండి పెట్టిందా? ఏమండి, తనకు లేమిలో కరువులో ఉన్నటువంటి సమయంలో ఒక పూట భోజనము దైవజనుడికి పెడితే దాదాపు 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు పోషించాడు. కనుక ప్రిల్లరా, మన యొక్క లేమిలో కూడా దేవునిలో మన మనసును నిలపగలగాలి. ఆ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. చాలామంది క్రైస్తవులు మరి మనసును ప్రభు సన్నిధిలో కొన్ని సందర్భాలలో నిలపడం చాలా కష్టమైపోతుంది. ఎవరెవరినో చూసి దేవునికి దూరమైపోతున్న అనుభవాలు కొందరివైతే, వారి జీవితంలో ఎదురవుతున్న కష్టాల నుండి ప్రభువుకి దూరమైపోతున్న వారు చాలామంది మనకు కనిపిస్తున్నారు. పిల్లరా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. యోబు జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురైనాయి. పిల్లరా, తను కలిగినదంతయు, తనకు ఉన్నటువంటి సమృద్ధి అంతయు పోగొట్టుకునడమే కాక తన బిడలను కూడా పోగొట్టుకున్నప్పటికి కూడా
యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక, దేవునికి సమస్త ఘనత ప్రభావములు కలుగును గాక అని యోబు భక్తుడు తన మనస్సును ప్రభువు మీద నిలిపాడండి. కారణం తెలుసా అండి? ఆయన మనకు ఇవ్వగల సమర్థుడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. ఎంత గొప్ప విశ్వాసము యోబు జీవితంలో నుండి మనం చూడగలం. ఆ విశ్వాసము, ఆ మనస్సు పిల్లరా నేటి సంఘములో ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటే గొప్ప కార్యాలు మనము చూస్తాము, అనేక మందికి సాక్షులుగా మనం ఉంటాం. తద్వారా దేవుని పరిచర్యలో పిల్లరా అనేక మంది ప్రభువుని రక్షకునిగా అంగీకరించగలుగుతారు. మరి మా కష్టాలలో మా శ్రమలలో కూడా దేవుని మీద మన మనసు ఉంచినప్పుడు పూర్ణ శాంతి గలవానిగా ప్రభు మనలను కాపాడుతాడు. దేవుని కాపుదల మనకు శాంతిని అనుగ్రహిస్తుంది, దేవుని కాపుదల మనకు సమాధానం ఇస్తుంది. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఆయన పేరే సమాధానకర్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ సమాధానకర్త యొక్క దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు, మన బిడలకు తోడై ఉండను గాక. నీ మనస్సును ప్రభునందు నిలుపు. ఎవరి మనస్సు ఆయన మీద అనుకుంటుందో వానిని మాత్రము దేవుడు పూర్ణశాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. ఆయన కాపాడే దేవుడు. 1,000 మంది నీ కుడి ప్రక్కన పడినా, 10,000 మంది మరొక దిక్కు నుండి వచ్చినా కూడా ఏ అపాయమో నీకు రాకుండా కాపాడే దేవుడు. దావీదు తన మనస్సును దేవుని యందు నిలిపాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరొక మాట అంటాడు, గడాంధకారపు లయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. గాడ్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్, హీ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఎనీ బాండేజ్ ఆఫ్ సిన్. దేవుని వాక్యములో మన మనస్సు ఉంచగలిగితే పిల్లర మనం కూడా ఆ శాంతిని పొందుకుంటాం, ఆ సమాధానమును పొందుకుంటాం. మరి ఇంకా ఎంతకాలము కొండల తట్టు నీ కన్నులు ఎత్తుతావు? ఇంకా ఎన్ని దినాలు మరి కొండల తట్టు చూస్తావు? ఇంకా ఎన్ని దినాలు చెట్లను ఆశ్రయిస్తావు? ఇంకా ఎన్ని సంవత్సరాలను మనుషుల దగ్గరకు పరిగెడతావు? ఆయన సహాయం చేసే దేవుడు కనుక భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయమో ఎక్కడి నుండి వచ్చును? సహాయం చేసేవారు లేరని భయపడుతున్నావా ప్రియ సహోదరి? నీ ఉన్నటువంటి అప్పుల బాధ నుండి విడిపించేవారు లేరని దిగులు పడుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీ మనస్సు ప్రభువునందు ఉంచితే దేవుడు వాటన్నిటి నుండి నిన్ను పైకి లేవనెత్తగల సమర్థుడు ఆయన. వారిలో ఒంటరి అయిన వాణిని దేవుడు 10,000 మందిగా ఆశీర్వదించే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు గనక ప్రభుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. లోకం ఇచ్చినట్టుగా కాదండి. ఈ లోకంలో శాంతి 1 గంట, 2 గంటలు, 3 గంటలేమో, అది శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క శాంతి సమాధానము ప్రభు మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఈరోజున అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులను బట్టి బిడలకు, బిడలను బట్టి తల్లిదండ్రులకు, పిల్లరా భర్తను బట్టి భార్యకు, భార్యను బట్టి భర్తకు, కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా సమస్యను కలిగి సమాధానం లేని వారిగా సహాయం కొరకు ఎదురు చూస్తూ పైకి నవ్వుతూ లోపల అనేకమైన ఆందోళనలు కలిగి జీవిస్తున్న వారికి దేవుని సేవకునిగా గొప్ప సత్యాన్ని, వాగ్దానాన్ని మీకు తెలియజేస్తున్నాను. నీ మనస్సు ప్రభునందు నిలపగలిగితే శాంతి సమాధానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి చాలామంది వారు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల, వారు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల సమాధానము లేక అశాంతిని కలిగి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, వారి ప్రాణాలను తీసుకుంటున్నారు. వారు కలిగి ఉన్నటువంటి అనేకమైన ఆలోచనలు, నిర్ణయాలను వారు రీచ్ కాలేకపోతున్నారు. కానీ యేసయ్య నీలో ఉంటే ప్రతి సమస్యను అధిగమించగల శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. నేటి దినాల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రియులారా. కారణం తెలుసా? వారి కోల్పోయిన సమాధానము తిరిగి పొందలేక, శాంతిని కలిగి జీవించలేక, వారి జీవితంలో వారి ప్రాణాలను సైతము వారే బలవంతంగా తీసుకుంటున్నారు. యేసయ్య దగ్గరికి వస్తే, యేసును ఆశ్రయిస్తే ఆయన శాంతిని మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. సమాధానం కొరకు ప్రభువు దగ్గరికి రండి, వాక్యమును అంగీకరించండి. ప్రభు మా జీవితాలలో, మరి బేతేల్ సహవాసములో ఆయన మాకు అనుగ్రహిస్తున్న శాంతిని బట్టి, సమాధానమును బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం.
మరి అనుదిన జీవితంలో కానివ్వండి, దేవుని పరిచర్యలో కానివ్వండి. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా, మనుషుల నుండి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రభు మాకు తోడయ్యండి. ఆయన పరిచర్యలో ముందుకు నడిపిస్తున్నాడు. అనేక గొప్ప కార్యాలు మా కుటుంబ సభ్యుల ప్రార్థన ద్వారా, సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు తన పరిచర్యను విస్తారముగా జరిగించడానికి గల కారణం ప్రభు సన్నిధిలో మేము మా మనస్సును ఆయన మీద నిలిపాం కాబట్టి. కనుక దేవుని పిల్లలారా, మీరు కూడా ఈ వాక్యమును అంగీకరించి, టీవీలో చూస్తున్న వారు కానివ్వండి, మరి యూట్యూబ్లో చూస్తున్న వారు కానివ్వండి, దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది, ఎవని మనసు ఆయన మీద అనుకొనునో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును అని అంటున్నారు. దేవుని కాపుదలలోనికి వస్తావా? దేవుని యొక్క శాంతి సమాధానము పొందాలని ఆశపడుతున్నావా? మరి సమయంలో మీ కొరకు ప్రార్థించడానికి ఆశపడుతున్నాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు తెలియజేస్తున్నాము. అద్భుతమైనటువంటి మీ సందేశాలు వినడానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ ప్రతి మాటను మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. మీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించండి. మా దేవ, మహోన్నతమైనటువంటి మీ సన్నిధిలో కలుగు ఆదరణ, దీవెన, ఆశీర్వాదముతో బిడలను నింపండి. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, మరి హృదయంలో నీరు కట్టి మీరు ఫలింపు చేసి, ఇదిగో తండ్రి, ప్రతి అననుకూల పరిస్థితులలో మీ సన్నిధిలో మీ శక్తిలో ప్రభు మా మనసును ఉంచడానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి దైవ కృపను ఈ టీవీ కార్యక్రమమును చూస్తున్న టీవీ ప్రేక్షకులకు, కుటుంబ సభ్యులకు, బేతేలు సహవాసమునకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేస్తున్నాం. మా అడ్రస్ డాక్టర్ ఆర్ జోషి, రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్, బేతేల్ ప్రార్థనా మందిరం, ఆర్మీ కాలనీ, బేతేల్ నగర్, బిల్లపాడు, గుడివాడ. మా ఫోన్ నంబర్ 9030779951, 9247699 14.